బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడవే సంచలనంగా మారాయి ప్రధానంగా గాలేరు నగరి నష్టపరిహారం కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం మీద బలవంతపు చర్యలకు ఆదేశాలు జారీ చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు తాజాగా చేసిన ఆదేశాలు కీలక కీలకంగా మారాయి అంటే ప్రస్తుతం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా గాలేరు అలాగే నగరి సుజల స్రవంతి నష్టపరిహారం విషయంలో సింగిల్ అలాగే డివిజన్ బెంచుల తీర్పుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై బలవంతపు చర్యలు తీసుకోవద్దు అంటూ ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటే ఒక రకంగా స్టే ఇచ్చింది చెప్పాలి ఈ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిగింది ఆ విచారణ అనంతరం గాలేరు అలాగే నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితుల నుంచి భూసేకరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే పూర్తయిందని రెండు వేల ఏడులో నష్టపరిహారం ఇచ్చాము అనేది ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలంటూ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పిచ్చింది అయితే ఆ తర్వాత రిట్ పిటిషన్లు ఆలస్యంగా దాఖలు చేశామంటూ తమ పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది అనేది కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది ఇదే అంశానికి సంబంధించి వేరే కేసులు సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో స్టే ఇచ్చిన విషయాన్ని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది గుర్తు చేశారు మొత్తానికి నాలుగు వారాల్లో నిర్వాసితులు కౌంటర్ దాఖలు చేయాలి అలాగే మూడు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తగిన సమాధానం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ విచారాన్ని వాయిదా వేసింది నిజంగా ఒక రకంగా కాస్తంత ఊరటం చెప్పాలేమో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి